చిత్రాలపై హత్యాత్మం జరిగిందా, ఆమెను అడ్డు తొలగించే ప్రయత్నం జరిగిందా, రాయ్బరేలీ వద్ద జరిగిన ప్రమాద దృశ్యాలను చూస్తే ఈ అనుమానాలు నిజమేననిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కేసు కొత్త మలుపు తిరిగింది. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఒక యాక్సిడెంట్ మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేప్ బాధితురాలు, ఆమె న్యాయవాది, మరో ఇద్దరు ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు యువతులు మరణించారు. అత్యాచార బాధితురాలతో పాటు ఆమె న్యాయవాదికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చేరారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సంగర్ తనపై అత్యాచారం చేశాడని ఉన్నావ్ పట్టణానికి చెందిన బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె తండ్రిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేయడంతో ఆయన పోలీసు కస్టడీలో చనిపోయారు. ఆమె కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. సామాజిక సంస్థల ఉద్యమాలతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయగా ఆయన వెంటనే బెయిల్ పొందారు. ప్రస్తుతం కేసు సీబీఐకి అప్పగించారు. ప్రస్తుత యాక్సిడెంట్ వెనుక అధికార పార్టీ హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎక్కడికి వెళ్లారని వారు ప్రశ్నిస్తున్నారు. ట్రక్ డ్రైవర్తో పాటు వాహనం యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీస్తామని యూపీ పోలీసులు వెల్లడించారు.